రక్తపోటుతో తో హెచ్చు తగ్గుల కారణంగా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. రక్తపోటులో హెచ్చు తగ్గుల కారణంగా చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరిన అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే రజనీ త్వరగా కోలుకునేందుకు వైద్యులు కొన్ని సూచనలు చేశారు. వారం రోజుల పాటు రజనీ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్ సోకే అవకాశం ఉన్న ఏ కార్యక్రమంలోనూ పాల్గొనవద్దని సూచించారు. అదే సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని తెలిపారు. గతంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో ఆయన చెన్నై వెళ్లనున్నారు. తమిళ సినిమా అన్నత్తయ్య సినిమా షూటింగ్ కోసం ఈ నెల 13న హైదరాబాద్ కు రజనీ వచ్చారు. నిత్యం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ నెలాఖరు కల్లా షెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవల సెట్ లో నలుగురికి కోవిడ్ రావడంతో దర్శకుడు శివ షూటింగ్ నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఈ నెల 22న రజనీకాంత్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. అప్పటి నుండి స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఇంతలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా అనారోగ్యం తలెత్తడంతో వెంటనే అపోలో ఆసుపత్రిలో చేరారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్